తెలంగాణ కాంగ్రెస్ లో బీసీ గళం పెరుగుతోందా? బీసీలకు 40 సీట్లు ఇవ్వాలంటున్న డిమాండ్కు అధిష్టానం సానుకూలంగా స్పందిస్తుందా? హస్తం పార్టీలో సీట్ల పంచాయతీ మరింతగా పెరుగుతోందా? ఉదయపూర్ డిక్లరేషన్ అమలు సాధ్యమేనా? టేక్ ఎ లుక్. తెలంగాణలో కాంగ్రెస్ ఆశావహుల దరఖాస్తులు పూర్తయ్యాయి. స్క్రూటినీ అయిపోయింది. వివిధ దశల వడపోత పూర్తయింది. అయినా కూడా లిస్ట్ ఇంకా బయటకు రాలేదు. అభ్యర్థుల జాబితా విషయంలో నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ దశలో మినిమం టికెట్స్ అంటూ బీసీ నేతలు అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారు. బీసీలకు తగిన న్యాయం జరగడం లేదని అసంతృప్తి గళం వినిపిస్తున్నారు. ఏళ్ల తరబడి పార్టీని అంటిపెట్టుకుని పార్టీకి సేవలందిస్తున్న వారికి అగ్రవర్ణ నేతలు మొండిచేయి చూపిస్తున్నారని మండిపడుతున్నారు. ఉదయపూర్ డిక్లరేషన్ లో ప్రకటించినట్లు బీసీలకు తప్పనిసరిగా ప్రతి పార్లమెంటు స్థానం పరిధిలో 2 సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ ఇటీవలే పార్లమెంటులో ఓబీసీలకు రిజర్వేషన్లను డిమాండ్ చేస్తుండడం బీసీ జనగణన నినాదం ఎత్తుకున్న నేపథ్యంలో ఆ మేరకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు 40 టికెట్లు ఇవ్వాలని బీసీ నేతలు పట్టుబడుతున్నారు. తమ డిమాండ్ను అధిష్టానానికి వివరించేందుకు ఏకంగా ఢిల్లీ బాట పట్టారు. 10 ఏళ్లుగా అధికారం కోసం ఎదురుచూస్తున్న కాంగ్రెస్ పార్టీ కొద్ది రోజులుగా పుంజుకుంటోంది. వరుస డిక్లరేషన్లతో పార్టీ శ్రేణుల్లో నయా జోష్ నింపుతోంది. అలాగే బీజేపీ అధికార బీఆర్ఎస్ నుంచి అసంతృప్తిలో ఉన్న నేతలు కూడా కాంగ్రెస్కు వలస వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో టికెట్ల కేటాయింపులో బీసీ నేతలు పంచాయతీ గెలుపు గుర్రాల ఎంపికలో కాంగ్రెస్కు తలనొప్పిగా మారింది. ఈసారి గెలుపే లక్ష్యంగా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. ఇందుకోసం పలు సర్వేలు చేపట్టిన అధిష్టానం అభ్యర్థుల బలాలను తెలుసుకుంటోంది. మరోవైపు స్క్రీనింగ్ కమిటీ కూడా 119 నియోజకవర్గాలకు గాను దాదాపు 300 మంది అభ్యర్థులను ఎంపిక చేసి జాబితాను సీల్డ్ కవర్లో ఢిల్లీకి పంపినట్లు చెబుతున్నారు. ఢిల్లీలో సైతం స్క్రీనింగ్ కమిటీ కసరత్తు చేసి 70 స్థానాలకు అభ్యర్థులను దాదాపు ఖరారు చేసిందని సమాచారం. అయితే పార్టీ చేసిన సర్వేలో బీసీ నాయకుల పేర్లు లేవని, అగ్రవర్ణాల నేతల పేర్లు మాత్రమే ఉన్నాయని బీసీ నేతలు గుర్రుమంటున్నారు. సర్వేల మూలంగానే ఎన్నికలు జరగవని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. సర్వేల ఆధారంగానే ఎన్నికలు జరిగితే గత ఎన్నికల్లో పలువురు రెడ్డి నాయకులు ఎందుకు ఓడిపోయారని ప్రశ్నిస్తున్నారు. అసలు సర్వేలే నిర్వహించలేదని, సర్వే పేరు మీద డబ్బులు లూటీ చేశారని ఆరోపిస్తున్నారు. పంచాయతీ తీవ్రమవడంతో ఢిల్లీలోని తేల్చుకుంటామంటూ బీసీ నేతలు హస్తినకు వెళ్లారు. సీట్ల పంపిణీ విషయంలో కొందరు అగ్రకుల నాయకులు వివక్ష చూపుతున్నారని, తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. అందుకే పార్టీ అగ్రనాయకులను కలిసి తమకు జరుగుతున్న అన్యాయాన్ని తెలియజేస్తామంటున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని మంగళవారం ఆయన నివాసంలో కలిసిన టీపీసీసీ బీసీ నాయకులు ఎన్నికల్లో బీసీలకు టికెట్ల కేటాయింపు సమస్యపై వినతిపత్రం సమర్పించారు. అసెంబ్లీ ఎన్నికలలో టికెట్ల కేటాయింపులలో బీసీలకు ప్రాధాన్యమివ్వాలని కోరారు. ఉదయపూర్ డిక్లరేషన్ మేరకు టికెట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రేవంత్ రెడ్డిని కలిసిన వారిలో పొన్నం ప్రభాకర్, అంజనీకుమార్ యాదవ్, షబీర్ అలీ, మహేష్ కుమార్ గౌడ్, సురేష్ షెట్కార్ తదితర నేతలు ఉన్నారు. గతంలో ఎన్నడూ లేనట్లుగా కాంగ్రెస్ బీసీ లీడర్లు స్వరం పెంచడానికి కారణమేంటి, కాంగ్రెస్ ఏం చేయనుంది అన్నదే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ప్రతిసారి గెలుపు గుర్రాల పేరుతో బీసీ నేతలకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్లోని బీసీ లీడర్లు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ఎన్నికల ముందే మేల్కొన్నారు. తమకు జరుగుతున్న అన్యాయంపై గళమెత్తారు.
తెలంగాణ పార్టీల మధ్య ఇప్పటికే బీసీలకు టికెట్ల విషయంలో తర్జన భర్జనలు సాగుతూనే ఉన్నాయి. అన్ని పార్టీలు బీసీ జపం చేస్తున్నాయి. గల్లీ నుంచి ఢిల్లీ దాకా, స్థానిక రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాల దాకా సామాజిక సమీకరణం కీరోల్ ప్లే చేస్తోంది. ప్రత్యేకించి ఎన్నికల సమయంలో అధిక శాతం జనాభా ఉన్న సామాజిక వర్గంపైనే రాజకీయ పార్టీల ఫోకస్ ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలోని ప్రధాన పార్టీలు అదే పనిలో పడ్డాయి. ప్రస్తుతం తెలంగాణ రాజకీయ నేతలంతా బీసీ జపం చేస్తున్నారు. ముఖ్యంగా కారు హస్తం పార్టీలో బీసీ కార్డు క్లియర్గా కనిపిస్తోంది. ఇతర పార్టీలోని బీసీ నాయకులను, ఆ వర్గం ఓటర్లను ఆకట్టుకునేందుకు సర్వశక్తులు ఒడుతున్నాయి. బీసీలకు కనీస సీట్లు ఇస్తామని అధిష్టానం మాటిచ్చిందని ప్రదేశ్ ఎన్నికల కమిటీ, రాజకీయ వ్యవహారాల కమిటీలో కూడా ఈ మేరకు హామీ ఇచ్చారని, ఆ మాట నిలబెట్టుకోవాలని కాంగ్రెస్లోని బీసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. బీసీలకు ఆశించిన సీట్లు ఇస్తే ఖచ్చితంగా గెలిచి చూపిస్తామంటున్నారు. సీట్లు పెంచితే తెలంగాణలో బీసీ ఓటర్లు కాంగ్రెస్కి మరింత దగ్గరవుతారని అంటున్నారు. మరి వీరి ఆశలు నెరవేరుతాయో లేదో చూడాలి.